తాజా 30 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న అంశం నంద్యాల బై ఎలక్షన్. ఇక్కడ నుంచి టీడీపీ టికెట్ సాధించడానికి రెండు వర్గాలు, అలాగే వైసీపీ టికెట్ సాధించడానికి రెండు వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా మినిస్టర్ అఖిలప్రియ ఎట్టి పరిస్థితుల్లోనూ నంద్యాల టికెట్ తన కుటుంబానికి వచ్చేలా చేసుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నంద్యాల స్థానాన్ని ఏకగ్రీవం చేయించడానికి కూడా ఆమె విజయమ్మతో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నంద్యాల టికెట్ ఎవరికిస్తే బాగుంటుంది అనే అంశంపై చంద్రబాబు సర్వే చేయించారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సర్వేలో భూమా కుటుంబానికి టికెట్ ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు సిఫారసు చేశారట. ఈ విషయం తెలిసి శిల్పా మోహన్ రెడ్డి నంద్యాలలోని శిల్పా సేవా సమితి ఆడిటోరియంలో తన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో ఎక్కువ శాతం మంది వైసీపీలో చేరాలని ఆయనకు సూచించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో జూన్ 14 లోటస్ పాండ్కు వెళ్లి శిల్పా మోహన్ రెడ్డి జగన్తో భేటీ కానున్నారు. అదే సమయంలో వైసీపీలో కూడా ఆయన చేరతారని అంచనా వేస్తున్నారు. అంతకంటే ముందే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని, భూమా కుటుంబాన్ని విమర్శిస్తారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మోహన్ రెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ కారణంగా టీడీపీని వీడొద్దని చక్రపాణిరెడ్డి చెప్తున్నప్పటికీ భూమా కుటుంబంతో రాజీ పడలేనని మోహన్ రెడ్డి చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.